First of all, thank you all for coming here. Thank you very much. And cinema guest and darke, thank you very much. Now last cinema is cinema gap almost like a 1.5 year gap on the gap in the country. 1 year low and a script muttam pakka ga I work cinema started than kunano. So Nenu and Venki idram kalsi, I mean no, atanu full script chepe varku nenu aagi cinema start chesamu. స్టార్ట్ చేశాక మొత్తానికి సినిమా భీష్మ ఫిఫ్ 21st సినిమా వస్తుంది. వెంకి గురించి చెప్పాలంటే తను దిల్ సినిమాకి పెద్ద ఫ్యాన్ అంట, అండ్ నాకు పెద్ద ఫ్యాన్ అంట దిల్ నుంచి. సో ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పాడు నాకు. చెప్పినట్టుగానే సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ నాకు మళ్ళీ దిల్ తర్వాత అండ్ సై తర్వాత మధ్యలో కొన్ని సాఫ్ట్ సినిమాలు చేశాను. సో మళ్ళీ అలాంటి యాంగిల్ నాకు చూపించాడు. అండ్ డెఫినెట్లీ ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో అంటారు అన్న డ్యాన్స్ అన్న డ్యాన్స్ అన్న డ్యాన్స్ అన్న అని. సో ఈ సినిమాలో మీకు ఒక డ్యాన్స్ చేశాను, ఆ డ్యాన్స్తో మీ అందరూ మీ ఆకలి తీరుతుందని నా ఫీలింగ్. అండ్ ఆ డ్యాన్స్కి మా జానీ మాస్టర్ రావాలి ఫస్ట్ చెప్పాలి. బెండు తీసాడండి అంటే మేము ఇద్దరం చేసినప్పుడు ద్రోణ అప్పుడు నా ఏజ్ 26-27 ఏళ్ళప్పుడు అప్పుడు బాడీలో మూమెంట్ బాగుంది, అన్ని షేక్ అవుతున్నాయి, బాడీ బాగుంది. మధ్యలో కొంచెం సాఫ్ట్ స్మెల్ చేసి బాడీ కొంచెం రిలాక్స్డ్ అయిపోయి కొంచెం బిగుసిపోయింది. మళ్ళీ జానీ మాస్టర్ సాంగ్ అనగానే ఇప్పుడు ఈయన బెండ తీస్తాడు అనుకున్నా, అనుకున్నట్టుగానే అస్సలు పులుసు గారిపోయింది నాకు. ఇప్పుడు 35 ఏళ్ళు ఇప్పుడు వచ్చాయి. సో బట్ స్టిల్ మేము పడ్డ కష్టాన్ని మీరు చూడండి, మీరు స్క్రీన్లో ప్రతి ఫ్యాన్ ఆ సాంగ్లో మీరు విజిల్ చేస్తూనే ఉంటారు. అంత బాధిస్తాడు సాంగ్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను నీకు ఇచ్చింది జస్ట్ ఛాన్స్ మాత్రమే, నీ టాలెంట్ కాబట్టి నువ్వు ఉన్నావు. సో ఈ టాలెంట్ జస్ట్ గివెన్ ఆపర్చునిటీ అంతే, నీ టాలెంట్ వల్ల ఇక్కడ ఉన్నావు. ఇంక నువ్వు ఇంకా 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 ఎక్కడికో వెళ్ళాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సినిమాలో వేరే పాట, ఈ మూవీలో వేరే పాటలు చేసిన శేఖర్ మాస్టర్ నాకు బాగా క్లోజ్, తను కూడా అన్ని పాటలు చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ ఫైట్ మాస్టర్, మా ఫైట్ మాస్టర్ వెంకట్. వెంకట్ మాత్రము సినిమాలో సెకండ్ హాఫ్లో ఫైట్ ఉంటుంది, ఫైట్ అద్దర కుంభి కుంభి లేపాడు ఆ ఫైట్ని. ఆ ఫైట్లో మీకు గూస్ బంప్స్ గ్యారంటీడ్ ఆ ఫైట్లో. అండ్ ఆ ఫైట్ కొరకు వెంకట్ మాస్టర్ చాలా సినిమాలు వదిలేసుకున్నాడు డేట్స్ కోసం. ఆ ఫైట్ని మాత్రం చాలా శ్రద్ధగా చాలా 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 భావిస్తాడు మాస్టర్. ఈ తర్వాత మీ సినిమా తర్వాత డెఫినెట్లీ మీరు ఇంకా పైకి వెళ్తున్న ఫీలింగ్ చాలా చాలా భాష. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ ఆ ఫైట్కి మ్యూజిక్ ఇచ్చిన ఆర్ఆర్ ఆర్ఆర్ నేను అది నిన్ననే విన్నాను ఆర్ఆర్ ఆ ట్రాక్ ఇచ్చాడు ఆర్ఆర్ బీజిఎం. ఐ గాట్ గూస్ బంప్స్ నాకు మామూలుగా ఫోన్లో చూస్తున్నా ఐ గాట్ గూస్ బంప్స్. సో మొత్తానికి నువ్వు మాస్టర్ అండ్ మన ఫైట్ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ మీరందరూ నాకు బాగా పనిపెట్టిన బాగా నాకు డ్యాన్స్ చెప్పించారు అండ్ ఫైట్ కార్ భావించావు. సో థ్యాంక్ యూ, యూ గేవ్ అమేజింగ్ సాంగ్స్ అండ్ యూ పుట్ యువర్ లైఫ్ ఫర్ దిస్. ఐ నో నువ్వు ఎంత కష్టపడ్డా నాకు తెలుసు, ఎంత టార్చర్ మా వెంకనే పెట్టాడో నాకు తెలుసు. బట్ నువ్వు గట్టిగా బట్ నువ్వు చాలా సహించి మమ్మల్ని భరించి నువ్వు చాలా చాలా ఎక్స్ట్రాఆర్డినరీ సాంగ్స్ ఇచ్చావు. దానికంటే మించిన ఆర్ఆర్ ఇచ్చావు. డెఫినెట్లీ ఫ్యూచర్లో మీ ఫాదర్కి తగ్గ తనయుడిగా నువ్వు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, టచ్ వుడ్యా. అండ్ నెక్స్ట్ మామూలు ఈ మధ్య సో నెక్స్ట్ మా హీరోయిన్ అండి రష్మిక. రష్మిక నా అందానికి సీక్రెట్ టిప్స్ బ్రహ్మాజీ గారు ఇస్తే నాకు ఎలా ఉండాలో నాకు చెప్పేది నాకు బ్రహ్మాజీ గారు, నేను అంత అందంగా ఉండాలని. రష్మికకి బ్యూటీ టిప్స్ ఏంటంటే ఇంత ఫిట్గా ఎలా ఉంటుందంటే తను తిడే ఆహారం అండి, ఆహారం ఫుడ్ ఏం తింటుందో నాకు తెలియదు కానీ ఆ ఫుడ్ ఏదో స్పెషల్ ఉందో ఒకటి అది మాత్రము కానీ మీరే ట్రై చేయకండి, అది తనకి ఆల్ కాపీరైట్స్ అలాగే ఉన్నాయి. సో నేనేం మాట్లాడలేదు కదా, జస్ట్ చెప్తున్నా అంతే, నువ్వు తినే ఆహారం ఉంది అది సీక్రెట్. బట్ రష్మిక ఈ సినిమాలో షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. యాక్టింగ్ అంటే తను ఆల్రెడీ యాక్టింగ్ చాలా సినిమాలు చేసింది, షీ గాట్ అ వెరీ గుడ్ నేమ్, అవార్డులు వచ్చాయి, చాలా పైకి ఎదిగింది. బట్ ఈ సినిమాలో నన్ను షాక్ చేసింది మాత్రం లాస్ట్ సాంగ్ మన వాటర్ బ్యూటీ సాంగ్. ఆ సాంగ్లో డ్యాన్స్ మాత్రం చాలా 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 బాగా చేసింది. మీరు చూసింది జస్ట్ టీజర్ మాత్రమే, ఆ సాంగ్లో అమ్మాయి ఇంకా చాలా భయసింది. ఆ సాంగ్ తను చేయకుంటే ఆ సాంగ్ అంత పేరు రాదు. అండ్ షీ వర్క్ వెరీ వెరీ హార్డ్ ఫర్ ఇట్ అండ్ నీ హార్డ్ వర్క్ నీ డెడికేషన్ ఇలాగే ఉంటే యూ విల్ రీచ్ ఇంకా పెద్ద పెద్ద స్టేజ్కి వెళ్తావు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నౌ యూఆర్ మై ఫ్రెండ్, సో నేనేం భరిస్తా నువ్వు నన్ను భరించు, మన ఇద్దరిని నాకు కాబోయే పిల్లని భరించాలి అది చూసుకోవాలి.
సో అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారు, మా ప్రొడ్యూసర్స్ సినిబాబు గారు అండ్ రంశీ గారు ఇద్దరితో మా ఫస్ట్ సినిమా చేసింది ఆ తర్వాత ఈ సినిమా చేస్తున్నాను. ఇది నా సెకండ్ సినిమా. థర్డ్ సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది రంగ్ దే. ఫోర్త్ సినిమా కోసం ఆల్రెడీ మా వంశీ గారు ఇంకా ఒక స్కెచ్కి ఇస్తున్నారు ఆల్రెడీ ఫోర్త్ సినిమా కొరకు. సో దీన్ని బట్టి మా ఇద్దరికి ఎంత సింక్ ఉందో మీకు అర్థమవ్వాలి. మాకేం కావాలన్నా ఎన్ని ఎంత ఖర్చు అయినా సినిమాకి చాలా బాగా తీసారు. మేము ఫారెన్కి వెళ్ళాక అక్కడ వర్షం పడి 2-3 డేస్ వేస్ట్ అయ్యాయి. అయినా సరే పర్లేదు, ఇంకా 2 డేస్ అని మాకు ఎక్స్ట్రా ఇచ్చాడు 2 డేస్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ చిన్నబాబు గారు ఫర్ యర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా మర్చిపోయానా, సారీ, సాంగ్స్ రాసిన మా కాసరి సామ్ గారు అండ్ మనవాడు, సారీ అండ్ శ్రీమణి, ఇద్దరు సినిమాలు సాంగ్ రాశారండి. చాలా చాలా మంచి పాట రాశారు. దే గేవ్ మీ వండర్ఫుల్ లిరిక్స్ ఇద్దరు నాకు. అండ్ ఒక పాట రాసిన నా క్లోజ్ ఫ్రెండ్ చైతన్య. సో మీ ముగ్గురు మీ లిరిక్స్ వల్లే మీ సాంగ్స్ ఇంత వచ్చింది, ఇంత పేరు వచ్చింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడిటర్ నవీన్ నూలి ఇక్కడ రాలేకపోయాడు. ఎడిటర్ నవీన్ నూలి అండి, తను ఇక్కడికి రాలేకపోయాడు, తను సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉన్నాడు. థ్యాంక్ యూ నవీన్, ఈ సినిమాని నువ్వు ఈ సినిమాకి నువ్వు ఎంత పనిచేసావో నాకు తెలుసు. నాకు నీ ఎడిటింగ్ సినిమాకి చాలా చాలా పెద్ద ప్రసవ పోతుంది. ఎక్కడ ఒక్క బోర్ సీన్ లేకుండా చాలా బాగా ఎడిటింగ్ చేస్తావు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఫర్ యువర్ వర్క్. అండ్ మా సినిమా డిఓపి సాయి శ్రీరామ్, యూ గేవ్ వండర్ఫుల్ విజువల్స్. నువ్వు నన్ను చాలా అందంగా చూపించావు, నన్ను, రష్మిక అని మా టీం అందరినీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్ మొత్తం టీం అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సినిమా గురించి అయిపోయింది. సినిమా వస్తుంది ఫిఫ్ 21st. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్, మీ అందరినీ సినిమా అలరిస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఇవన్నీ అయిపోతే నా లైఫ్లో పంచ ప్రాణాలు అంటారు, పంచ అంటే 5, ప్రాణాలు అంటే ప్రాణం అని అనుకుంటున్నాను. ఒకటి అమ్మ, నాన్న, మా అక్క, తర్వాత నాకు పవన్ కళ్యాణ్ గారు, తర్వాత నాకు త్రివిక్రమ్ గారు. ఈ 5 వీళ్ళే నాకు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పెళ్ళి అవబోతుంది కాబట్టి 6 ప్రాణం నాకు. సో మొత్తానికి ఈ 6 అండి నా లైఫ్లో నాకు మోస్ట్ ఇంపార్టెంట్, నాకు మ్యాటర్ చేసే వ్యక్తులు. మిగతా వాళ్ళు ఏమున్నా నాకు నా పెద్ద ఇష్యూ ఉండదు. అండ్ అలాంటిది త్రివిక్రమ్ గారితో నా పరిచయం కావడం, ఆ సినిమా చేయడం, నా లైఫ్లో తను ఉండడం, ఇది నాకు నా ఎన్నో ఏళ్ళ అదృష్టం అని భావిస్తాను. ఇది కొంచెం సినిమాటిక్ వర్డ్ ఉండొచ్చు బట్ నిజంగా నేను భావిస్తాను, ఇది మై ట్రూ ఫీలింగ్. అతని గురించి ఎక్కువ లాగ్ లేకుండా షార్ట్ చెప్పాలంటే, ఆయన నా ముందుంటే నా దారి, నా పక్కనుంటే నా అండ, నా వెనకాలంటే నా ధైర్యం. ఒక మాటలో చెప్పాలంటే నాకు ఒక టార్చ్ బేరర్ లాగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యర్ సపోర్ట్. నేను ఎప్పటికీ మర్చిపోలేను, మీరు నన్ను ఇంత లవ్ చేస్తున్నారని బాగా తెలుసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు మాట్లాడాలని కోరుకుంటాను. అండ్ కళ్యాణ్ గారి గురించి చెప్పాం కాబట్టి మేలో వస్తాడమ్మా, మేలో మనం అందరం మనం రెడీ అయిపోయి బట్టలు చిరుకొని లేపాం థియేటర్కి, చొక్కాలు పక్కన చొక్కాలు అన్నీ.